ఫ్రెండ్స్, ఈరోజు మనం టైపింగ్ 20th క్లాస్ గురించి చూద్దాం. మీకు టైపింగ్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్గా కావాలి అన్న, టైపింగ్ ఫుల్ కోర్స్ కావాలి అన్న, ఈ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, క్లిక్ చేసి చూడండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేశాను, ఇక్కడ క్లిక్ చేసి కూడా ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్గా నేర్చుకోవచ్చు. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేయండి. మనం ప్రీవియస్ క్లాస్లో వీక్ నేమ్స్ అలాగే మంత్ నేమ్స్ టైప్ చేసాం. ఈరోజు క్లాస్లో వచ్చేటప్పటికి A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ ఫ్రంట్ నుంచి అలాగే బ్యాక్ నుంచి టైప్ చేద్దాం. ఇలా టైప్ చేయడం వల్ల మీ ఫింగర్స్ ఫ్రీ అవుతాయి, అలాగే టైపింగ్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. టైపింగ్ స్పీడే కాదు, మీరు కీబోర్డ్లో ఏదైనా లెటర్ టైప్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, సపోజ్ మీరు టీ లెటర్ టైప్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే, మీరు A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ టైప్ చేసినప్పుడు మీకు ఏ లెటర్ అయితే వీక్నెస్సో ఆ లెటర్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఆటోమేటిక్గా కీబోర్డ్ చూస్తారు, అదే లెటర్ మీ వీక్నెస్. మీరు ఆ లెటర్ మీద కూడా సపరేట్గా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఆ లెటర్ మీద మీరు ప్రాక్టీస్ చేశారు అంటే మీరు ఆ లెటర్ కూడా కాన్ఫిడెంట్గా టైప్ చేయొచ్చు. మీకు వీక్నెస్ అయిన లెటర్ని ఎలా టైప్ చేయాలి అన్నది ఇదే క్లాస్లో చెప్తాను. ఫస్ట్ మనం A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ ఫ్రంట్కి అలాగే బ్యాక్ నుంచి ఫ్రంట్కి టైప్ చేద్దాం. మనం A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ ఈజీగా టైప్ చేయొచ్చు, కానీ రివర్స్లో టైప్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. దానికోసం ఈ A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ నోట్స్లో రాసుకొని తర్వాత మీరు టైప్ చేసినప్పుడు నోట్స్లో చూస్తూ టైప్ చేయండి. నేను టైప్ చేస్తున్నా ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ఇలా ఫ్రంట్ కి టైప్ చేసాం కదా, ఇప్పుడు రివర్స్ లో టైప్ చేద్దాం. ZYXWVUTSRQPONMLKJIHGFEDCBA. ఇలా నోట్ ప్యాడ్ చివరి వరకు టైప్ చేసిన తర్వాత, నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, రైట్ హ్యాండ్ చిక్కిన వేలుతో ఎంటర్ ప్రెస్ చేస్తారు, కిందకు వస్తారు, మళ్ళీ టైప్ చేసుకుంటారు. ఇలాగా మీరు 2 అవర్స్లో ఎన్ని లైన్స్ టైప్ చేయగలిగితే అన్ని లైన్స్ టైప్ చేయండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ టైప్ చేసాం, రివర్స్లో టైప్ చేయాల. ఈరోజు క్లాస్లో ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి టైప్ చేస్తున్నాం. మీరు ఆల్రెడీ టైప్ చేసి ఉన్నారు కాబట్టి స్పీడ్గా టైప్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీకు వీక్నెస్ ఉన్న లెటర్ మీద కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్నది చెప్తా అన్నా కదా. సపోజ్ మీకు వై లెటర్ వీక్నెస్ అనుకోండి, వై ప్రెస్ చేసి మళ్ళీ స్పేస్ బార్. మీ ఫింగర్స్ అయితే ఎప్పుడు లాగే లెఫ్ట్ హ్యాండ్ ASDF మీద ఉండాలి, రైట్ హ్యాండ్ సెమీ కాలన్ LKJ మీద ఉండాలి. మీరు వై ప్రెస్ చేసి మళ్ళీ ఫింగర్ బ్యాక్ వచ్చేవాలి, మళ్ళీ స్పేస్ బార్, వై స్పేస్ బార్. ఇలాగా మీకు వీక్నెస్ ఉన్న లెటర్ మీద 1 అవర్ అయినా ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేశారు అంటే మీరు కాన్ఫిడెంట్గా లెటర్ మీదకి వెళ్ళి టైప్ చేయగలరు. మీరు A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి టైప్ చేస్తున్నారు కదా, ఇది రోజుకి 2 అవర్స్ చొప్పున 2 డేస్ టైప్ చేయాలి. అంటే మొత్తం 4 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేసేది కూడా స్పీడ్గా ప్రాక్టీస్ చేయండి, మీ టైపింగ్ స్పీడ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుద్ది. మీరు ఫస్ట్ డేలో ఎన్ని లైన్స్ టైప్ చేశారో కౌంట్ చేసుకోండి, సెకండ్ డేలో ఆ లైన్స్ కన్నా ఎక్కువ లైన్స్ వచ్చేలాగా టైప్ చేసి ట్రై చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.